హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లావణ్య అండ్ ఈరోజు డాక్ సర్కిల్స్ చాలా మందికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అవి అన్ని చేసినా తగ్గవు సో దానికోసం ఒక మంచి టిప్ అయితే చెప్తాను నేను బాగా యూజ్ చేశానండి ఇది దానికి కావస్తుంది పొటాటో పొటాటోని మీరు ఇలా గ్రేట్ చేసేసుకొని ఒక టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని మీరు టూ ఐస్ మీద ప్లేస్ చేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంచేసుకోండి ఇది ఫస్ట్ స్టెప్ అండి అండ్ ఇది మీరు పడుకునే ముందు చేస్తే చాలా మంచిది ఒక మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ మీ ఐస్ అనేవి రిలాక్స్ అవుతాయి మీ డాక్ సర్కిల్స్ అనేవి లైట్ అయిపోతాయి అండ్ పొటాటో చాలా మంచిదండి డార్క్ సర్కిల్స్ని లైటెన్ చేస్తాయి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు ఇవి రిమూవ్ చేసేసేయండి మీ ఐస్ మీకే తెలుస్తుంది చాలా రిలాక్స్డ్గా ఫ్రెష్గా ఉంటుంది కూడా మీకు సో మీకు అయితే అబ్జర్వ్ చేసి ఉంటాను ఐస్ని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఒక డిఐవే క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాము సో దానికి అవసరం ఏంటంటే కోకోనట్ ఆయిల్ అండ్ ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అండ్ అలోవెరా జెల్ నేను అల్లవేరా జెల్లే తీసుకుంటానండి మీరు నార్మల్ అల్లవేరా తీసుకోవచ్చు కానీ న్యాచురల్ది కాకపోతే మనకి పాడైపోతుంది ఇది మనం స్టోర్ చేసుకుంటాం ఈ క్రీము అందుకోసం ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లవేరా జెల్ తీసుకోండి అండ్ వన్ విటమిన్ ఈ క్యాప్సిల్ని స్క్వీజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కోకోనట్ ఆయిల్ తీసుకుంటాను నేను మీరు ఇంకా మీకు ఆల్మండ్ ఆయిల్ కనుక అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి ఇంకా మంచిది కానీ కోకోనట్ ఆయిల్ కూడా చాలా మంచిదండి అందరికీ అవైలబుల్గా కూడా ఉంటుంది ఇది సో ఈ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోండి ఒక మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది మీకు సో ఇది మనము నైట్ పడుకునే ముందు మన ఐస్కి అప్లై చేసుకుంటే అంటే పొటాటో ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత ఆ పొటాటోని రిమూవ్ చేసేసి ఈ క్రీమ్ని మీరు అప్లై చేసేసుకుని నైట్ అంతా అలా వదిలేయచ్చు లేదు మీరు మార్నింగ్ ఈవినింగ్ కూడా రాసుకోవచ్చు అండ్ ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి సో మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు బాగుంటుంది ఇది అండ్ ఇన్ కేస్ మీరు నార్మల్ అలోవేరా యూజ్ చేస్తే కనుక ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడం బెటర్ సో ఇది నేను మీకు ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను మీ డార్క్ సర్కిల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అంతా కూడా బాగా అప్లై చేసేయండి అండ్ ఇలా అప్లై చేసేసి మీరు నైట్ అంత వదిలేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను ఫిఫ్టీన్ డేస్ నిజంగా యూజ్ చేశానండి నాకైతే మంచి రిజల్ట్ ఉంది అందుకని మీకు పోస్ట్ చేస్తున్నాను ఇది అండ్ దీనివల్ల మీకు డార్క్ ఏ కాదు బ్రింకిల్స్ కూడా ఉంటాయి కదా మనకి కళ్ళ కింద సో ఆ బ్రింకిల్స్ పోతాయి ఇంకా పఫ్డ్ ఐసి కొంతమందికి కళ్ళు ఉబ్బినట్టు కూడా ఉంటాయి సో అది కూడా పోతుందండి అండ్ చాలా బాగా యూస్ అవుతుంది మీరు ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా ఈ టిప్ని యూస్ చేసి మీకు ఎలా అనిపిస్తుందో నా కామెంట్ సెక్షన్ మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్